భూమిని ఆకాశాన్ని క్షమించండి మా తండ్రి. ప్రభావాన్ని బిడ్డలు మంగమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా నేను బిడ్డకు ఉచితంగా గృహాన్ని ఇవ్వడానికి సహాయం చేసినందుకే మీకు స్తోత్రం. ప్రభు ఆ ఫ్లాట్ని త్వరగా కట్టడానికి మీరు సహాయం చేయండి. ప్రభు అధికారులతో మీరు మాట్లాడండి. ప్రభు అది త్వరగా ముగించబడి మీ బిడ్డలు అక్కడ ఉండి నిన్ను గణపరచడానికి సహాయం చేయండి తండ్రి. ఆశీర్వాదకరంగా కట్టబడాలి. ఆటంకాలు తొలగించండి ప్రభు. ఏ సురక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. నీది ఈ స్థలం నీ చిత్తమైతే ఈ స్థలాన్ని ఆశీర్వదించండి. వెనుకున్న ఫ్లాట్ నీ చిత్తమైతే ఆ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఏది ప్రభు నీ బిడ్డకు ఫ్లాట్ ఇచ్చారో ఆ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఆ భూమిని ఆశీర్వదించండి ప్రభు. చుట్టూ కంచి వేయండి తండ్రి. ప్రభు త్వరగా బేస్ మట్టం వేసి గృహమంతా త్వరగా నిర్మించబడడానికి సహాయం చేయండి. కావలసినటువంటి ప్రభు వనరులన్నీ మీరు సమకూర్చండి. కావలసిన ఆర్థికమైనటువంటి అన్నీ కూడా మీరు సమకూర్చండి ప్రభు. మీరే కృప చూపించిన ఆయన నీ బిడ్డకు సహాయంగా ఉండి ప్రభు ఈ పని అంతట్లు మీరు తోడుగా ఉండి త్వరగా ముగించబడడానికి సహాయం చేయమని, ఏ అడ్డుబండలు ఆటంకములు ఆపదలు లేకుండా సహాయం చేయమని ఏసైనామని అడిగి ప్రార్థించి సమస్తాన్ని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.